తిరుపతి నేనే పోటీ చేస్తా జనసేన మొన్న వెళ్ళాడు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి మెడ రుద్దుకుంటూ కూర్చున్నాడు 2 గంటలు ఆళ్ళు మారుతంటే నేను హైదరాబాద్లో పోటీ చేస్తాను పోటీగాడు అక్కడికి వెళ్ళాడు ఆ కృష్ణరెడ్డి గారు ఆధ్వర్యంలో బృందాన్ని పంపించారు బీజేపీ వాళ్ళు లోపల ఏం మాట్లాడుకున్నారో తెలియదు బయటకు వచ్చి లేదు అయిపోయింది ఈరోజు సునీల చౌదరి గారిని సీఎం రమేష్ని కానీ ఎంపీలను కానీ బీజేపీలో పంపించినాడు ఎవడండి చంద్రబాబు కదా నువ్వు కేసుల నుంచి కాపాడుకోవడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఎంపీలను బీజేపీలో తోలింది నువ్వు కాదు ఈరోజు బీజేపీకి జనసేనకి అలయన్స్ చేసింది ఎవడు చంద్రబాబు కాదు ఈయన ఎవరు పిలిచారండి అలయన్స్ రమ్మని ఈయన చెప్పగానే ఈయనే వెళ్ళిపోయి కలిపేసి వాళ్ళతో ఈయనే బయటకు వచ్చి మేము ఓటి నీకు అమిత్ షా మోడీ ఇంతవరకు ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చారా అమిత్ షా మోడీ మీకు అపాయింట్మెంట్ ఇచ్చారా ఇవాళ అయినా నువ్వే కలిసిపోయావు ఇప్పుడు తిరుపతిలో బీజేపీ కనుక పోటీ చేస్తే టీడీపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఆయన ఎట్టో ఒకటి రక్షించాలి బాబు గారిని మనకు లేకపోతే ప్యాకేజీలు రావు కాబట్టి నేనే పోటీ చేస్తాను అక్కడ ఎవడో ఒకరిని పెట్టి గాలికి వదిలేస్తాడు ఆ దెబ్బ ఎట్లు పోతే తెలుగుదేశం పార్టీ సేఫ్గా ఉంటుంది నువ్వు తెలుగుదేశం పార్టీని రక్షించడానికి కాకపోతే జనసేన తిరుపతిలో పోటీ చేసి బీజేపీని కాదని దేని ఈ బీజేపీ వాళ్ళకి తెలియదా నీ డ్రామాలు నీ నాటకాలు మాయావతితో ఎందుకు అలయన్స్ అంటే ఎస్టీ ఓటింగ్ చీల్చేస్తుంది ఏనుగు గుర్తు మాయావతి గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు సిపిఎస్ సిపిఎం ఎందుకు పొత్తు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీలిపోద్ది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎవడికి తెలియదండి నాటకాలు డ్రామా నీ యాక్షన్ సినిమాలు చేసుకో బ్రహ్మాండంగా పైకి వస్తావు 4 డబ్బులు వస్తాయి నువ్వు రోడ్ల మీదకి వచ్చేస్తే నా పోటీలతో తిట్లు తింటావు అందుకన్నా ఏం వచ్చేది ఏమో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి